24 ఇయర్స్ ఎలా ఉండింది ఓవరాల్ మ్యారేజ్ లైఫ్? ఇండస్ట్రీ పర్సన్, ఇండస్ట్రీలో ఉంటూ ఇంత సక్సెస్ఫుల్ కెమిస్ట్రీ, ఇంకా లవ్ స్టోరీ ఇంకా నడుస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే రీసెంట్లీ మ్యారేడ్ ఏమో అనిపిస్తుంది, అంటే మిమ్మల్ని చూస్తే అసలు మ్యారేజ్ అయినట్టుగానే అనిపించదు. ఆయన అయిపోయింది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, ప్రూఫ్ మనకి. అది ఇంకో డిఫరెంట్ స్టోరీ. ఐ నో దే డోంట్ లుక్ లైక్ యువర్ పిల్లలు, అంటే ఆ ఏజ్ గ్యాగ్ కనిపించదు. మీ అమ్మాయికి అయితే హర్షుకి షీజ్ లైక్ ఐ నో పెద్దగా కనిపిస్తుంది. యాక్చువల్లీ నేను తను పాపం ఎంజాయ్, అది ఒక అసెట్ లాగా తీసేసుకున్నాం మేము. సో వి బోత్ గో టు పార్టీస్, వి బోత్ గో టు పబ్స్, యునో. దానికి సెపరేట్ గా ఒక ఫ్రెండ్ ని వెతుక్కోవాలన్న ప్రాబ్లం కూడా లేదు. మేమిద్దరు మేము సర్దుకుంటాము. కామన్ గా వెబ్ సిరీస్ షోస్ చూస్తాం మేము. అది యూకేలో ఉన్నా కూడా అక్కడ నుంచి అది చూస్తుంది, ఇక్కడ నుంచి నేను చూస్తాను ఎదురు. సో వి లైక్ వి కనెక్ట్ అ లాట్ బేసిక్లీ. షీజ్ షీ వుడ్ సే, ఐ వుడ్ సే షీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాటర్స్ ఎనీ మదర్ కెన్ హ్యావ్. షీఈస్ సచ్ అ స్వీట్ హార్ట్. ఐ మీన్ లైక్ నాట్ దట్ షీఈస్ మై డాటర్. ఇలాంటి హర్షు లాంటి ఒక పిల్ల వేరే ఎవరికైనా కూతురుగా పుట్టి ఉంటే కూడా ఐ వుడ్ హావ్ సెడ్ షీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాటర్ అని. సో అది నా కూతురు అని నేను చెప్పట్లేదు. యాక్చువల్లీ తన్ని ఒక పర్సనాలిటీగా బయట తీసి చెప్తున్నాను, బట్ వెరీ నైస్ గర్ల్. అందులో సో మేము ఇద్దరు మేము మాలో మేము సర్దుకుంటాం. మేము మాకు బయట ప్రపంచం కూడా అప్పుడప్పుడు అవసరం లేదు. మనం పిలిచేటప్పుడు ఫ్రెండ్స్ ఉండరు, వాళ్ళు పిలిచేటప్పుడు మనకి ఫ్రీ ఉండదు. సో ఇలాంటి టైంలో వాట్ డు వి డు, మేము మాలో సర్దుకుని మే ఫీల్ కో. హర్షు ఎక్కువ లైక్ అబ్బాయి కన్ పోస్ట్ లైక్ ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఆనంద్ గారి కంటే బాబు కంటే కంప్లీట్గా హర్షో ఇమేజెసే ఉన్నాయి. అవును, యా హర్షో ఇస్ యా. ఇలా సందీప్ నేను చెప్పలేను కదా, ఇద్దరు నేనే కన్నాను, ఐ కాంట్ డిఫరెన్షియేట్. బట్ హర్షతో నా పిక్చర్స్ చాలా ఎక్కువ. సో పోస్ట్ చేయాలని అనుకునేటప్పుడు హర్షతోనే ఎక్కువ ఉంటుంది, సందీప్తో ప్రాబబ్లీ తక్కువ ఉండొచ్చు. బట్ సమ్ టైమ్స్ సందీప్ది కూడా ఉంటుంది, యూనో ఇట్స్ దేర్. సో ఐ డోంట్ రియలైజ్ ది బ్యాలెన్స్ బిట్వీన్. నేను ఎంత పోస్ట్ చేస్తున్నా కూడా నాకు తెలియదు. ఐఎమ్ నాట్ అ వెరీ యాక్టివ్ పర్సన్ ఆల్సో సోషల్ మీడియాలో. సో whatever I feel like sometimes I post ante. Okay, so innalu enduku time teskunaru to come back? Ide Harshu Sandeep ide ippudu mana maatladina ade reason. I was busy with a lot of things. I did a lot of things. I finished my graduation, I finished my post graduation, I worked in a corporate, I did one of my construction in Chennai. We started our own company. I handled the finance and accounting operations. సో ఇలా ఒక రోల్ బ్రేక్ అనేది యాక్టింగ్కే బ్రేక్ కానీ నా లైఫ్లో ఉన్న చోర్స్కి నేను బ్రేక్ తీసుకోలేదు. కెప్ట్ ఆన్ డూయింగ్ సంథింగ్. ఐ వాజ్ ఆల్వేస్ బిజీ, బై గాడ్స్ గ్రేస్ ఆల్వేస్ బిజీ, ఆల్వేస్ ట్రైంగ్ టు కీప్ మై సెల్ఫ్ యునో ప్రొడక్టివ్. నాట్ ఇది ఈ ఎంటీగా కూర్చుని ఐ కాంట్ థింక్ ఆఫ్ వాళ్ళ ఏంటి ఎందుకు ఇలా ఫోన్ పెట్టేశారు, ఎందుకు ఇలా ఇది ఎందుకు ఒకలాగా ఉంది ఆ మాట అని నేను అనలైజ్ చేసి దాని మీద గొడవ పడడం నాకు ఇష్టం ఉండదు. సో మనం ఎక్కడ ఖాళీగా ఉంటే ఆ పరిస్థితికి మనం వెళ్ళిపోతాము అన్న భయం నాకే ఉంది. సో అందువల్ల ఖాళీగానే ఉంచుకోను, బిజీగా ఉంచుకుంటాను. నేను ఏదైనా ఒకటి స్టార్ట్ చేసుకుంటాను, సంథింగ్ ఎల్స్ స్టార్ట్ స్టడీయింగ్. ఐ లవ్ స్టడీయింగ్, సో లైక్ అకాడమికలీ ఐ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్, అలా సంథింగ్ టు కీప్ మై సెల్ఫ్ ఆక్యుపైడ్. సో అలా బ్రేక్ అనేది ఏం లేదు నాకు, కంప్లీట్ బిజీ స్కెడ్యూల్, ఇప్పుడే బ్రేక్. అందుకనే ఐ ఆప్టెడ్ ఫర్ దిస్ యాక్చువల్లీ. అదర్వైజ్ ఐ వాజ్ ఆల్వేస్ యునో ప్యాక్డ్ విత్ కమిట్మెంట్స్, ఐ వుడ్ సే. Wonderful.